subscribe to our channel. Press the bell icon on the YouTube app and never miss another update. మా పేరు బడక వెంకటయ్య. టీఆర్ఎస్ పార్టీ మొదలైనప్పటి నుంచి పార్టీలోనే ఉన్నాను నేను. ఎంపీటీసీ సర్పంచ్ జంగయ్య, ఎంపీటీసీ నేను గెలిచినాము. ఒక ప్లేడ్ నేను కొద్దిగా రాజకీయాలకు కొద్దిగా దూరంగా ఉన్నా. మళ్ళీ ఈసారి టీఆర్ఎస్గా మా మిస్సెస్ సర్పంచ్ గెలిచిన లే జనరల్ లీడ్ వచ్చింది. అంతకు మునుపు ఎంపీటీసీ సర్పంచ్ టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. గ్రామంలో త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి? తాగునీటి సమస్య కొంతవరకు పాత ట్యాంకీలకు ఎక్కించి నడిపిస్తున్నాం సార్. ట్యాంకీలు కూడా వచ్చే నెల రెండు మూడు నెలలు అయిపోతాయి. మిషన్ బయట తప్ప నడుస్తుంది, సగం అయింది. మా ఊళ్ళో సగం కాలేదు, అది ఇప్పుడు నడుస్తుంది, పైప్ లైన్ నడుస్తుంది. ట్యాంకీలు రెండు నెలలు మూడు నెలలు కంప్లీట్ చేస్తున్నారు మొన్న కాంట్రాక్ట్ అనుకోవచ్చిన. కాకపోతే ఏమైందంటే మాకు వ్యవసాయానికి సాగునీళ్ళు రానీకి లక్ష్మీదేవిపల్లె ప్రాజెక్టు ఎంత తొందరగా అంత వస్తేనే మా రైతులు బతకగలుగుతారు. కానీ ఆ నీళ్ళు లేక మొత్తం ఏడువాడ ఎండిపోయి ఆవులను కూడా అమ్ముకుంటారు మా తన సాగునీరు లేక. తాగునీరు అయితే బాగానే వస్తుంది. మీ గ్రామ సమస్యలు ప్రధానంగా వాటి పరిష్కారానికి సర్పంచ్గా మీరేం చేస్తున్నారు? ఎంపీటీస్ ఉన్నప్పుడే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించినాం, రోడ్లు వేసినాం, బీట్ రోడ్లు కూడా తెచ్చినాము. మా ఎమ్మెల్యే గారు గెలిచినాక ఇప్పుడు తలకొండపల్లి రోడ్డు శాంక్షన్ ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. ఇంకా నెల లోపల అది అయిపోతుంది. తలకొండపల్లి రోడ్డు కూడా బీట్ రోడ్ ఇంకో నెల లోపల అయిపోతుంది. ఆల్రెడీ మెటల్ అయిపోయింది, కాలు బీట్ చేసేది. మన అంజానర్ జడ్పీటీస్ ఉండగానే ఇవన్నీ వర్కులు చేపించిండు. గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కానీ, హై స్కూల్ కానీ, మా తన హై స్కూల్ బిల్డింగ్లు కానీ, కంపౌండ్ వాళ్ళు కానీ, హై స్కూల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా మా అంజయ్య జడ్పీటీస్ ఉండగా ఇవన్నీ చేసిండు. ఇప్పుడు ఎమ్మెల్యే అయినా కూడా మాకు అన్ని ఆల్రెడీ ఒక విలేజ్లో సీసీ రోడ్లు కొన్ని తక్కువ ఉన్నాయి. 100 డ్రైనేజ్ సీసీ రోడ్లు ఇంకా కాలేదు. కాకపోతే ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం కావచ్చు. ఆల్రెడీ బీట్ రోడ్లు అయితే మాకు విలేజ్ కానీ అన్నీ కంప్లీట్ అయినట్టు ఇంకో నెల అయితే అయిపోతాయి. యాక్చువల్గా కొద్దిగా సీసీ రోడ్లు ఊళ్ళే 100 డ్రైనేజ్ ట్యాంకీలది కూడా ప్రాబ్లం ఉంది. ట్యాంకీలు ఈ మూడు నెలల్లో చేస్తామని చెప్పారు సార్. ఇంకా ఏం రా, ఎడ్యుకేషన్ అయితే బాగానే ఉంది. మా ఊళ్ళో టీచర్లు కూడా బాగానే ఉన్నారు. పింఛన్, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఎస్సీ, బీసీల రుణాలు, సంక్షేమ పథకాలు అమలు ఎలా ఉంది? ఏమైనా అవరోధాలు ఎదురవుతున్నాయా? పింఛన్ల విషయంలో సబ్సిడీ కూడా మాకు సబ్సిడీ కూడా వేయించిండు మా ఎమ్మెల్యే గారు. సబ్సిడీ కూడా పోయిన సంవత్సరమే పోయిన ప్లేలోనే ఇనాగ్రేషన్ అయిపోయింది. మా కరెంటు కోల్తో కూడా 24 గంటలు కరెంటు ఉంటుంది, ఏం లోటు అయితే లేదు. కాకపోతే ఆ ట్యాంకీలు కానందుకు ఇంకా మేము సింగిల్ పేస్ మోటార్లు బోల్డర్ ప్రెస్సింగ్ చేసి సింగిల్ పేస్ మోటార్లతో కొద్దిగా 2 5 హెచ్ మోటార్లతో ఆప్ పోస్తున్నాయి. అయితే కొద్దిగా ఇప్పుడు కేసీఆర్ నీళ్ళు కూడా వస్తున్నాయి, అవి ఇవి కలిపి అడ్జస్ట్ అవుతున్నాయి ఇప్పుడు. కాకపోతే ఎండలు వస్తే కొద్దిగా ఇబ్బంది అయ్యేటట్టుంది. ఆ ట్యాంకీలు తొందరగా అయితే ఇబ్బంది ఏం లేదనుకో. ఇప్పుడైతే వాటర్ది అయితే ఇబ్బంది ఏం లేదు. కాదు సమ్మల్రా ఇప్పుడు మార్చి తర్వాత ఇప్పుడు ఇబ్బంది అయ్యేటట్టు కొడుతుంది. చెక్ పవర్ రాకపోవడంపై మీ అభిప్రాయం? చెక్ పవర్ అనేది సార్ ఇప్పుడు డిప్యూటీ సర్పంచ్ కానీ సర్పంచ్ కానీ ఒక్క పార్టీలు ఉన్న వాళ్ళకేమో కొద్ది ఇబ్బంది అయితే లేదు సార్. యాక్చువల్గా అవతల వేరే పార్టీలో డిప్యూటీ సర్పంచ్ ఉండి ఈ పార్టీలో సర్పంచ్ ఉన్న తన కొద్ది ఏమవుతుందంటే వాళ్ళకు వాళ్ళకు పడరా కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. మా తన అయితే ఇప్పటికైతే మేము మా మంచి పడతలు రాలేదు. మా తన మా మండలంలో అవుతున్నాయి. ఎట్లా అంటే పార్టీలు వేరే ఉండి ఇట్లా ఉన్నతాన కొద్దిగా ఇబ్బందులు అవుతున్నాయి. మొన్ననే మేము డిప్యూటీ సర్పంచ్లో కమిటీ కూడా వేయించినాం మేము. గాడ పార్టీలు ఏర్పాటు ఉండి డిప్యూటీ సర్పంచ్ ఓ పార్టీ సర్పంచ్ ఓ పార్టీ ఉన్నతాన కొద్ది ఇబ్బందులు ఏర్పడుతున్నాయి సార్. కనమాత వల్ల కొద్ది ఇబ్బందులు ఏం లేవు మాకైతే. నమస్కారం, మీ పేరు, ఎప్పటి నుండి రాజకీయాల్లో ఉన్నారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, ఇప్పటి వరకు నిర్వహించిన పదవులు? నమస్కారం, నా పేరు మల్లే. మేము 2 నెలల సంది రాజకీయంలో ఉన్నాం. సంవత్సరం సంది మనం గెలిచినాం డిప్యూటీ సర్పంచ్. గెలిచినప్పటి సంది పనులు అయితే అటువంటి పని అయితే చేస్తున్నాం. గ్రామంలో త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడైతే బాగానే ఉండే సార్. ఇప్పుడు మొత్తం మీద అదే ఇప్పుడు పొలాలకు అయితే వాటర్ అయితే లేదు సార్. ఇప్పుడు మరి మొన్న కూడా టీచర్ బాగానే ఉండరు, అంతా బాగా మేము చూసుకుంటాం కదా సార్. మొత్తం కలర్ వేసినాం హై స్కూల్కు, మేమే దాతల్లాగా చెప్పి మంచి అంత పాతగా అయిన ఉండే ఏనుడు 10 15 సంది మేము గెలిచిన తర్వాత బాగుండాలి, మా ఊరు బాగుండాలని మొత్తం దాతల్లాగా మొత్తం కలర్ వేసేసినాం మొత్తం. సార్, రైతు బంధు పథకంలో అయితే యాక్చువల్గా 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకు అందరికీ వచ్చేసింది సార్. యాక్చువల్గా 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకు కొంతమందికి రాలేదు. కొద్దిగా వాళ్ళు మాకు కావాలి అని అడిగారు భూమిలో. మన అగ్రికల్చర్ ఆఫీసర్లతో కూడా అడుగుతారు. అదొకటి పింఛన్ల విషయంలో అంటే సార్ ఇప్పుడు 57 ఏళ్ళ కానీ మన కేసీఆర్ గారు ఏం చెప్పిందంటే 57 ఏళ్ళకే పింఛన్లు ఇవ్వాలని చెప్పి మేము గెలిచిన కొత్తలు అన్నారు అన్నట్టు. అయితే దాదాపు మాకు ఎప్పుడు రెగ్యులర్గా శాంక్షన్ పాత శాంక్షన్ అయిన ఉన్నాయి, రెగ్యులర్ ఇస్తారు అనుకో. కాకపోతే 57 ఏళ్ళన్నది కొంతమంది
అది ఆధార్ కార్డులు ఏమైందంటే అప్పుడు ఆధార్ కార్డులు ఫస్ట్ తీసేటప్పుడు మనుషులు ఏజ్ ఉన్నా కూడా ఎవరో రాసుకపోయింది, ఏజ్ తక్కువ వాడి అట్లా ఇట్లా కొద్దిగా కొంతమందికి 20-30 మందికి రాలేదు. మొన్న మన కేసీఆర్ ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లు అయిపోయినాక మన మీడియాతో మాట్లాడాను కదా, మార్చి వరకు 57 ఉన్న 60 ఉన్న వాళ్ళకి అందరికి కూడా పింఛన్లు చేస్తామని చెప్పారు. అది జరుగుతాయని మేము అనుకుంటున్నాం సార్, కాకపోతే మా దాన ఇంకా 100 మంది మిగిలిపోయారు సార్ పింఛన్లకు. కళ్యాణ లక్ష్మి కూడా మా దాన యథాదిగా అన్ని క్యాస్టులకు ఎవరి క్యాస్ట్ అయినా కూడా వచ్చేసింది సార్ కళ్యాణ లక్ష్మి, కాకపోతే ఒకరువో ఇద్దరువో ఇంకో కొద్ది ఉండటం ఉన్నాయి, కొద్ది తోడనే ఉన్నాయి, కానీ మొత్తం పైన కళ్యాణ లక్ష్మి కూడా బాగానే వస్తుంది సార్. ఎన్ఆర్యుజిఎస్, స్టేట్ ఫైనాన్స్ మరియు కేంద్ర నిధులు ఎంతవరకు విడుదలవుతున్నాయి? మా గ్రామ పంచాయత ఆదాయం అంటే పెద్దగా మాకు ఇప్పుడు మా ఊళ్ళో ఇప్పుడు వేరే దాన్నేమో వెలిచాలు ఉన్నాయి, కొద్దిగా గ్రామ పంచాయతీకి సెటాలు రెండో ఏదో కొద్దిగా ఆమదాని ఉంటుంది కదా సార్, మా దాన మటుకు పెద్దగా వెలిచాలు లేవు, ఏవి లేవు. గ్రామ పంచాయత పెద్దగా ప్యాల్టీలు కానీ ఇండస్ట్రీలు కానీ మా ఊరికి అయితే లేవు సార్. ఏమైనా ఇంటి ట్యాక్సులు 100-150 అట్లా వసూలు చేస్తారు, కానీ నల్ల బిల్లు ఒక నల్ల కనెక్షన్ 30 రూపాయలు అవి కూడా ఇప్పుడు తీసుకోవద్దు అన్నారు కాబట్టి మేము అది కూడా నల్ల బిల్లు వసూలు చేస్తలేము సార్. ఈ సంవత్సరం కాదు సార్, 14th ఫైనాన్స్లోనే గ్రామ పంచాయత ట్రాక్టర్ తీసుకోమన్నారు, ట్రాక్టర్ తీసుకున్నాము. అంటే మొత్తం 14th ఫైనాన్స్ కానీ మొత్తం మూడిట్లే కలిసి 25 లక్షలు ఉన్నాయి సార్. యాక్చువల్గా 4 లక్షలు ఒకటి అండర్ డ్రైనేజ్ చేసినాము, ఒక 3 లక్షలు ఒకటి అండర్ డ్రైనేజ్ చేసినాము. 30 రోజుల ప్రణాళికల 3 లక్షల చిల్లర అయినా సార్, 76 ఇండ్లు పాత ఇండ్లు ఊళ్ళో కొట్టినాము, మొత్తం ఖాళీ స్థలాలు ఉన్నాయి ఖాళీ స్థలాలు అంతా సాగు చేసినాము, చెట్లు తెచ్చిపెట్టినాము, అవన్నీ తెచ్చిపెట్టినాము, 3 లక్షల చిల్లర అవి ఖర్చు చేసినాం సార్. మళ్ళీ నిన్నమో నా 12 రోజుల ప్రణాళికల్లో కూడా చేసినాం కానీ ఇంకా బిల్ చేయలేదు. అది యాక్చువల్ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ తీసుకోమంటే ట్రాక్టర్ తీసుకోమన్నారు, ట్యాంకర్ తీసుకోమన్నారు, ట్రాలీ తీసుకోమన్నారు. యాక్చువల్గా ట్రాక్టర్ తీసుకున్నాం ఫస్ట్, ఇప్పుడు కిరాయి ట్యాంకర్ తీసుకొని నీళ్లు చెట్లకు పోపిస్తున్నాం. ఇప్పుడు ఆ ట్యాంకర్ కూడా తీసుకోవాలనుకున్నాం కానీ టైం లేకుండా ఈ వచ్చే నెలలో తీసుకుంటాం సార్. అది మాకు ఈ 30 రోజుల ప్రణాళిక కూడా అమౌంట్ పడ్డాయి సార్, గవర్నమెంట్ వేస్తారు నెల నెలకు వేస్తారు, జనాభాను బట్టి ఒక మనిషికి 65 రూపాయల లెక్కన పడుతున్నాయి సార్.